హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కూటమిలో లుకలుకలు, మోడీని పక్కన పెట్టిన చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఆదిలోనే లుకలుకలు మొదలయ్యాయి. ఇది కేవలం అవకాశవాద, స్వార్థపూరిత పొత్తు అని, ఇది ఎక్కువ కాలం నిలబడదన్న సీఎం జగన్ మాటలే నిజమవుతున్నాయి. గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తోంది. అయితే ఈ సభా వేదికగా ఈ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ సభా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. నరేంద్ర మోదీ ఫోటో కానీ, పురంధేశ్వరి ఫోటో కానీ లేవు. అంటే కూటమిలో బీజేపీకి ఏమాత్రం ప్రాధాన్యం లేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పరోక్షంగా సంకేతమిచ్చారు. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే పరిణామం వెనుక చంద్రబాబు స్కెచ్ ఉన్నట్లు కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేనలు కొంతకాలంగా బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. అందుకు కారణం సీఎం జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ కానీ కేంద్ర బీజేపీ నేతలు విమర్శలు చేస్తారని, ఆ విమర్శలను ఆసరాగా చేసుకుని వైసీపీ మీద దుమ్మెత్తిపోయాలని చంద్రబాబు భావించారు. అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం అందుకు విరుద్ధంగా జగన్ విషయంలో ఏమీ స్పందించడం లేదు. ఇటీవల జరిగిన కూటమి సభలోనూ ప్రధాని మోదీ ఎక్కడా సీఎం జగన్ పైన విమర్శలు చేయలేదు. అయినా రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటే ఏ జాతీయ నాయకుడైనా ఎలా విమర్శిస్తారు? అందుకే జగన్ విషయంలో మోదీ మౌనంగా ఉన్నారు. అయితే ఈ పరిణామమే చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. అందుకే మోదీ ఫోటోని మేనిఫెస్టో వేదికపై ఏర్పాటు చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేనలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నప్పటికీ అంతర్గతంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వారి వ్యవహారం కొనసాగుతోంది. అందుకు నిదర్శనంగా అనేక సంఘటనలు జరిగాయి. టికెట్ల కేటాయింపులో ఇప్పటికే పలు చోట్ల కూటమిలోని నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీకి, టీడీపీకి, జనసేనకు, బీజేపీకి మధ్య చాలా చోట్ల సీట్ల పంపకాల విషయంలో గొడవలు జరిగిన విషయం కూడా తెలిసిందే. ఈ తాజా పరిణామంతో కూటమిలో ఉన్న ఐక్యత ఏపాటిదో రాష్ట్ర ప్రజలకు మరోసారి స్పష్టమైపోయింది.